స్వాగతం. నెల్లూరు జిల్లా తడమండలంలో క్రిస్మస్ వేడుకలు అపోస్టుల క్రైస్తవ సంఘం పాస్టర్ ఏ మోషేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్నారులు, సంఘ సేవకులు, విశ్వాసులు మరియు అనేక మంది ప్రజలతో కలిసి పాస్టర్ మోషేష్ తడ పరిసర ప్రాంతాలలో క్రిస్మస్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా యేసు దేవుడి గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలిసేలా కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా పాస్టర్ మోషేష్ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ క్రీస్తు యేసులో ఒక రక్షకుడిగా జన్మించడం మనకందరికీ ఎంతో ఆశీర్వాదం అని అన్నారు. రక్షణను పొంది రక్షణమోగ్రామిలో పాని కడుగును తన రక్తముతో తండ్రి వలని పాపమునంతా ముట్టుండగా నిజ రక్షకుడైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన సమాధానకర్త, ఆయన మృత్యుంజయుడు, ఆయన ఈ భూలోకంలో మరణ భూముల్లో నిలిచి చేయాలంటే ఏవేవో కార్యక్రమాల గుండా విశ్రాంతి లేదు. యేసే విశ్రాంతి, యేసే సమాధానం, యేసే నిత్య జీవం, యేసే పరలోకానికి మార్గం. అట్టి యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఓ నువ్వు దేవుని బిడ్డలుగా మార్చబడతావు. మీకందరికీ 2017 డిసెంబర్ 25 తారీఖున శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు యూదయ దేశపు బెత్లెహేములో పుట్టి ఆయన తన స్వరక్తాన్ని ఈ భూమి మీద కార్చి ప్రతి మానవాళి పాపాన్ని పరిహరించడానికి ఆయన ఏకైక జగద్రక్షకుడుగా, లోకరక్షకుడుగా ఈ భూమి మీదకి రావడం లోకానికి ఎంతో ఆశీర్వాదం. వింటున్న మనకు, చూస్తున్న మీకు అందరికీ కూడా ఇది ఆశీర్వాదం. నేడే రక్షణ దినం, నేడే మిక్కిల అనుకూలమైన సమయం. నేడు అంటున్నా ఈ దినం ఉంటుండగానే ఆ నిజదేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే నీకు కూడా అట్టి శాంతి, సమాధానము కుటుంబంలోనూ, జీవితంలోనూ, నీ నిత్య జీవితంలో నువ్వు అనుభవించడానికి ఏకైక మార్గం. యేసు ప్రభులు వారు ఒక మాట అన్నారు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవమనని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు రాడని ప్రభువులు వారు చెప్తున్నారు. గనక ఆ సత్య స్వరూపిణిని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలని సవ్యవరంగా కోరుకుంటూ మేము ముగిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక, మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఆమేన్.